देखो इसको। देखा एक टाइम बैठ देखा इसको। अरे चोला जितना कर रहा है గీత రామారా మనం ఎందుకు వచ్చినాం రా మళ్ళీ జైలుగా కొడితే భూమిలోకి వెళ్ళిపోతావు ఇది మన ఏరియా కాదురా కాము ఉండాలి కాసారు హైదరాబాద్ కాజానా హైదరాబాద్ నేను ఎవరో చూసాను సత్తి సన్నద్ధ సత్తి హలో హలో ఆఫీసర్ ఓ హమార్ ఆఫీస్ మే తెలుగు వాళ్ళ ఆఫీసర్ అయినా उसका भेज दो मारे रबड़ो मार कर उड़ो मास कर उड़ो मारे रक्त सुड़ो ये लोग बहुत गलत है टेक केयर ऑफ हिम बहुत बात करता है ओके सर एम पेर रानी पेर सत्ती सन्नत नगर सत्ती मेरे दृष्टन चूपें ट्रा ना चूपें ता ఎందుకు వచ్చారా శ్రీనగర్ పర్సనల్ నువ్వేరా ఏ పేరా నీ పేరు నీ పేరు ఏం పేర్రా నీ పేర్రా వాడు చెప్పింది కదా నేను అడిగింది నిన్ను జమ్మూ కాశ్మీర్ ఎందుకు వచ్చు ఐస్ కోసం నీ ప్లాన్ ఏంట్రా వెన్నెల వెన్నెల ఏంట్రా బిఎస్ఎన్ఎల్ వెన్నెల ప్లాన్ 339 రూపాయలు బిఎస్ఎన్ఎల్ ప్లాన్ చెప్తావంట్రా నీ ప్లాన్ ఏంటి సత్తి సన్నత్నార్ సత్తి ఇక్కడ యాటిట్యూడ్ మారట చూసావు నువ్వు టెర్రరిస్ట్ నాకు తెలుసు ఎవరు చెప్పారు కోడ్ ఏంటి మీ టెర్రరిస్ట్ కోడ్ అర్థమైంది రాసుకో చెప్పు 5000201 ఏంట్రా ఇది సన్నత్నగర్ పిన్ కోడ్ కోడ్ అడిగితే పిన్ కోడ్లు ఎస్టీడీ కోడ్లు చెప్తావేంటి కోడు అర్థమైంది రాసుకో చెప్పు నాటు కోడి గిన్నె కోడి గిన్నె కోడి చిప్పిచ్చే నాటకాలు నా దగ్గరే నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ నీ గ్రూప్ ఏంటి ఓ పాజిటివ్ నేను అడిగింది బ్లడ్ గ్రూప్ కాదు నీ గ్రూప్ లో ఎంత మంది ఉన్నారు రేష్మి గెటప్ సీను సుధీర్ నాగబాబు గారు వీళ్ళందరూ ఉంటారు ఏం గ్రూప్ అయితే వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ చిప్పిచ్చే నాటకాలు ఆడుకుంటా మీ ఆపరేషన్ ఏంట్రా అసలు తగ్గద్దు సత్తి ఎన్ని ఆపరేషన్ చేశారు ఇప్పటిదాకా మూడు ఆపరేషన్ ఏంటి చెప్పు భయంకరం ఆపరేషన్ తట్టుకోలేవు తట్టుకునే శక్తి చెప్పరా ఆపరేషన్ ఏంటో రాసుకో చెప్పు 3 సంవత్సరాల క్రితం అపెండెక్స్ ఆపరేషన్ 2 ఇయర్స్ బ్యాక్ పల్స్ ఆపరేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నా మూడు ఆపరేషన్ సన్నత్నార్ సత్తి ఇక్కడ కూర్చోరా కింద కూర్చో నిజంగా ఇండియా వాడివేనా యా పాస్పోర్ట్ ఉందా పాస్పోర్ట్ ఇస్కో ఏంట్రా ఇది పాస్పోర్ట్
సన్నద్దార్ లో 150 కి మొత్తం పాస్లు ఇస్తారు మొత్తం. చూడు నాకు లో బీపీ ఉంది, నాకు ఓపిక తక్కువ, బీపీ ఎక్కువ. లో బీపీ ఉందా? అవును. సన్నీలే ఫోటో చూడు, హై బీపీ వచ్చేస్తుంది. రాత్రిపూట నేను అదే చూస్తాను. లో బీపీ అంటే సన్నీ లేని ఫోటోలు చూపిస్తా. తగ్గదు తగ్గదు. అరే మళ్ళీ కట్ట తీసుకొచ్చిన రా. వండే వచ్చిన నీ చూపు నాకు నచ్చలేదు. పందికొక్క పందికొక్క ఏంట్రా చూపు, మోకాల మీద కూర్చో. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. నీకు మెయిల్స్ ఎవరు పంపిస్తుంటారు? సురేష్ ప్రభు అంట. సురేష్ ప్రభు ఎవరు? రైల్వే మినిస్టర్. రైల్వే మినిస్టర్ నీకు మెయిల్స్ పంపించడం ఏంట్రా? నువ్వు చెప్పింది ఏ మెయిల్స్ గురించి? అడిగేది ఏ మెయిల్ గురించి? నేను కంప్యూటర్ లో వచ్చే మెయిల్స్ అడుగుతున్నాను. పట్టాల మీద వచ్చే మెయిల్ గురించి అడుగుతాను. కరెక్ట్ గా చెప్పు. నిజంగా నువ్వు ఇండియావాడు? అరే కరాచీ నుంచి ఏమొస్తుంటారా? బిస్కెట్స్. బిస్కెట్స్ వస్తాయి, కేకులు వస్తాయి, చాక్లెట్లు వస్తాయి. నేను అడుగుతుంది పాకిస్తాన్ లో కరాచీ గురించి. నేను ఇండియాలో ఉన్న కరాచీ బేకరీ గురించి చెప్తున్నా. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏటీఎం నుంచి. ఎవరు వేస్తున్నారు? బ్యాంక్ మేనేజర్. బ్యాంక్ మేనేజర్ డబ్బులు వేయడం ఏంట్రా? ఏటీఎం లో డబ్బులు ఎవరు వేస్తారు? బ్యాంక్ మేనేజర్ వేస్తాడు కదా. పంప్ వచ్చేస్తాడా? రే మెన్ హోల్ నుంచి బయటకు వచ్చిన ఎనకలా ఉన్నావు. కుక్క ఏంటంటే వెళ్ళిపోతావు లోపలికి. పాకిస్తాన్ లోంచి, హైదరాబాద్ నుంచి వచ్చి ఇండియాలో ఉన్న హైదరాబాద్ లో చొరబడ్డానికి ప్రయత్నాలు చేస్తున్నావు కదా. ఇండియా గేట్ దగ్గర నీకేం పనిరా? నాకు ఇండియా గేట్ గురించి తెలుసు. దేని గురించి తెలుసు? టోల్ గేట్ గురించి తెలుసు. ఇండియా గేట్ అయితే టోల్ గేట్ గురించి మాట్లాడతావంటరా? అంత పెద్ద ఇండియా గేట్ ఎలా పెడతారు? రే నీకు ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు ఇండియా వాడి ప్రూఫ్ చేయాలంటే ఇది దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉండాలి. ఏముంది ప్రూఫ్? నీకేమొచ్చు? భరతనాట్యం వచ్చు. భరతనాట్యం చేస్తావు? భరతనాట్యం తప్పకుండా వదులుతావా? వదులుతా. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు భరతనాట్యం చేరి మామూలుగా చేయకూడదురా. ఇక్కడ గాజు పెంకులు వేస్తాను, నీటి బిజ్జి. మళ్ళీ ఈ పనిష్మెంట్ ఏంటి? పనిష్మెంట్ కాదు, నువ్వు రియల్ ఇండియన్ అయితే చేసి చూపించు. రెడీ మ్యూజిక్. తకిట తదిమి తకిట తదిమి తందన హృదయ లయల జతుల. సూపర్ రా, ఇప్పుడు రా నువ్వు ఇండియన్. మరి ముక్క నాకు ముందు ఎందుకు చెప్పలేదు రా భరతనాట్యం వచ్చి? అయ్యో పాపం బ్లడ్ వస్తుందా? సత్య సత్య సత్య. లైఫ్ లో ఒకరిని చంపాలనుకున్నా, రెండో వాడు నువ్వు కావచ్చు. సరే అవునా? జోబులో అవన్నీ ఏంటరా? ఆధార్ కార్డు, పాన్ కార్డు. మీరు ఇండియన్సే? సారీ ఇవనుకోద్ది, సారీ. అందరు వదిలేండి అయ్యా. సారీ మిస్టర్ సత్తి, బాగా కోఆపరేట్ చేసాం ఎంక్వైరీలో. ధరా ఆఫీసర్ చెప్పు. సత్తి తీసుకో దేక. ఎందుకు? తల తీసుకొని హైదరాబాద్ కి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చింది మీరు ఈయన చంపడానిక. ఒకసారి చూడు, ఇచ్చుడు. రే ఎంత కొండరి పప్పగాడు కాకపోతే హైదరాబాద్ నుంచి శ్రీనగర్ ఎంత డీజిల్ బొక్కరా? పైగా ఇద్దరు లఫ్ట్గా వేసుకొని వస్తావు. వీళ్ళు చూస్తే ఎవడైనా భయపడతాడరా? ఒక ఆర్మీ ఆఫీసర్ ని చంపడానికి శ్రీనగర్ వచ్చావని చెప్పేసి నేను అరెస్ట్ చేసి లోపల వేస్తున్నా. ముగ్గురు తీసుకొని లోపలేయండి. బాధపడకరా, ఆ బుల్లెట్ భాస్కర్ గారు మళ్ళీ దొరుకుతాడు. మరి ఇంటికి వెళ్ళేసరికి తలకాయ కూర ఉంటారో పాసిపోద్దో అని అన్న, పాసిపోద్దో అని అన్న. నీ గూడు శరీరింది, నీ గుండె పగిలింది.